కల్కి సినిమాకు సంబంధించి ప్రభాస్ హంగామా ప్రారంభమైంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం ప్రాంతంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా అంటే ఒక థియేటర్ ప్రాంగణమే కాకుండా ఈ భీమవరం ఏదైతే మొగల్తూరు ప్రాంతాలలో దాదాపు రహదారికి రోడ్డుకి ఇరువైపులో కూడా పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్, ముఖ్యంగా పెద్ద ఎత్తున అక్కడ రాజుల ఫాలోయింగ్ ప్రభాస్ పవన్ ముఖ్యంగా ప్రభాస్కు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బ్యానర్లంతా కూడా ఈ మొగల్తూరు ముఖ్యంగా ఈ భీమవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున కట్టిన పరిస్థితి అయితే నెలకొంది. మరి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్ వద్దకు ముందు రోజు చేరుకుని కల్కి చిత్రానికి సంబంధించి సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా మా అభిమాన నటుడి సినిమా అంటే బాహుబలి లాంటి అగ్ర సినిమాలు తీసిన ప్రభాస్కి సంబంధించి పెద్ద ఎత్తున ఈ చిత్రం విజయవంతం అవుతుంది అన్న మాదిరిగా ఒక పెద్ద ఎత్తున థియేటర్ వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. భీమవరం ప్రాంతం అయితే మాత్రం పూర్తిగా అంటే ప్రధానంగా ప్రభాస్ స్వగ్రామం కాబట్టి ప్రభాస్ జన్మించిన జిల్లా కాబట్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన భీమవరంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఒకసారి స్థానికులు సినిమా అంచనాలు ఏ విధంగా ఉంటాయని అనుకోవచ్చు? అంటే గతంలో బాహుబలి ఏ చూసాం ఆ మేరకు సినిమా సక్సెస్ గా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? ఏ మేరకు ఉంటుంది ముందుకు వెళ్తుంది అనుకుంటున్నా? సక్సెస్ గా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాం. ఏ విధంగా ఫ్యాన్స్ ఏ విధంగా ఆకట్టుకోబోతాడు అనుకుంటారు ప్రభాస్? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం కింగ్ అన్న, ఎలాగన్నా ప్రభాస్ అయితే ఫ్యాన్స్ లో కింగే, ఎలాగన్నా కాదు. ఒక పక్కన వర్షం కురుస్తున్నా సరే మీరు అంతా కూడా థియేటర్ వద్ద ఉన్నారు, ఎలా అనిపిస్తుందా? మీ అభిమానులు షో 4 గంటలకు వేస్తారంట అన్న, అది మాకు తెలిసిన విషయం అయితే 4 గంటలకు వేస్తారు. ఇది మొత్తానికి అంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి అయితే షో 4 గంటలకి ప్రదర్శించే అవకాశం ఉంది. 8 గంటలకి అనేది మొదటి షో అయితే అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక రోజు ముందు నుంచి సందడి వాతావరణం నెలకొంది. కొన్ని థియేటర్లో అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా ఈ బెనిఫిట్ షోలు అనేవి ప్రదర్శించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అయితే సినిమాకి సంబంధించి భారీ బడ్జెట్తో ఏదైతే ఈ కల్కి సినిమా ఇది ప్రొడ్యూసర్లు కానీ దర్శకత్వం కానీ తనదైన శైలిలో దర్శకుడంతా కూడా చిత్రీకరించినట్టుగా కూడా ఫ్యాన్స్ ఇప్పటికే బయటకు చెబుతున్న పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో కల్కికి సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కల్కికి సపోర్ట్గా పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్న పరిస్థితి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక పోస్టులు ఇప్పటికే కల్కికి సంబంధించిన పోస్టులు పెడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నేపథ్యంలో చూడాలి మరి రేపు ఉదయం సినిమాకి సంబంధించి ఏ విధంగా థియేటర్ల వద్ద ఒక ఫోనకాల లోడింగ్ అన్న విధంగా అయితే మాత్రం ప్రవాస అభిమానులు సందడి చేసేందుకైతే సిద్ధంగా కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున కటౌట్లు అయ్యి ఏర్పాటు చేస్తున్నారు. వాటిలన్నిటికీ పాలాభిషేకంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ గుమ్మడికాయలతో ప్రభాస్ కటౌట్కు దిష్టులు తీసే కార్యక్రమం కూడా భీమవరం ప్రాంతంలో చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే ఏదైతే బాహుబలి లాంటి ప్రధాన చిత్రాలు, ఈశ్వర్ లాంటి చిత్రాలు, వర్షం లాంటివి, ఇలా బిర్లా ఇలా అనేక చిత్రాలలో సినిమాకి తనదైన నటనలో ప్రధానంగా తన బాడీ ఫిజిక్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆకట్టుకునే విధానం కానీ ముఖ్యంగా చరిత్ర అంటే భావితరాలకు అందించే చరిత్ర కావచ్చు, ప్రస్తుతం సమాజంలో ప్రేమ అంటే తల్లి ప్రేమ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఒక అమ్మాయి అబ్బాయి మధ్య నడిచే ప్రేమ కావచ్చు, ఇలా ప్రేమ సంబంధించిన చిత్రాలు తీయాలన్నా సరే ప్రభాస్కు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎవరైతే ఇలా అగ్ర హీరోలు ఉన్నారో వారందరికీ కూడా సినిమా వస్తుందంటే చాలు ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రధానంగా ఇటు ఫ్యాన్స్తో పాటు థియేటర్ల వద్ద అంటే గత కొన్ని రోజులుగా పెద్ద చిత్రాలు లేకపోవడంతో థియేటర్లన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమా రాకతో థియేటర్ యాజమాన్యానికి కూడా కొన్ని కాసులు వర్షం కురిపించే అవకాశం కనిపిస్తుంది. థియేటర్లను నమ్ముకుని అనేక మంది పనిచేస్తూ ఉంటారు. అందులో మధ్యాహ్నం షోలు కావచ్చు, ఇలా ఇంటర్వెల్ల సమయంలో కొనుగోలుదారు చేసే శీతల పానీయాలు కావచ్చు, ఇలా దాదాపుగా థియేటర్ల మీద కొన్ని వేల మంది తెలుగు రాష్ట్రాల్లో బతుకుతున్న పరిస్థితులు కూడా నెలకొంది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ అగ్రగామి సినిమాలు లేకపోవడంతో థియేటర్లన్నీ కూడా బోసిపోతున్న పరిస్థితి నెలకొంది. మరి చూడాలి ప్రభాస్ కల్కి సినిమాతో మరి థియేటర్లన్నీ కూడా కలకలాడే అవకాశం ఉంది. ఏదైతే ప్రధాన థియేటర్లు అంటే మొదటి రోజు భారీ థియేటర్లలో అన్ని థియేటర్లలో కూడా ప్రధాన సెంటర్లో ఈ సినిమా ప్రదర్శింపబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. భీమవరంలో అయితే మాత్రం 2 రోజుల ముందు నుంచి సందడి నెలకొంది. తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో భీమవరం సంబంధించి మొగల్తూరు ఏ ప్రాంతాల్లో 3 గంటల ప్రాంతంలోనే ప్రభాస్ సంబంధించిన చిత్రం ముందుగా వేసేందుకు అన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఒక హంగామా అయితే మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా సిద్ధమయ్యారు. 4 గంటల ప్రాంతంలో ఇప్పటికే బెనిఫిట్ షోకి సంబంధించిన టికెట్లు కూడా ఎటువంటి గొడవలు లేకుండా సంబంధించిన థియేటర్ యాజమాన్యం అయ్యే ఫ్యాన్స్కి అందించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు, ప్రత్యేక బ్యానర్లు కడుతూ తమ అభిమాన నటుడు ప్రభాస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ కూడా కల్కి విజయవంతం అవుతుందంటూ అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున హర్షద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వేకువజామున నైట్ గత అర్ధరాత్రి నుంచి కూడా సందడి అయితే మరింత పెరిగే అవకాశం అయితే మాత్రం ఉమ్మడి తూర్పు, ఉమ్మడి విశాఖ, ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.